హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలండి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అండి మనకు అధిక శ్రావణ మాసంలో వచ్చిన ఆగస్టు పదిహేన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన అమావాస్య వచ్చింది ఈ అమావాస్య మనకు పదహారవ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుందండి ఈ అమావాస్యకు మనం ఏ పరిహారము చేసినా సిద్ధిస్తుంది అది కాక వందరెట్లు ఇస్తుందనే చెప్పవచ్చు ఈ అమావాస్యకు మనం మన వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో ఇది వేయడం వల్ల ఇరవై నాలుగు గంటలోనే మన సమస్యలు అన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఉన్న ఫలంగా డబ్బు అనేది కూడా వస్తుంది అనే చెప్పవచ్చు ఈ శక్తివంతమైన అమావాస్య నాడు మనం ఏ పరిహారం చేసినా వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు ఈ ఆగస్టు పదిహేన మంగళవారం రాత్రి నుంచి మనకు బుధవారం మధ్యాహ్నం అంటే ఆగస్టు పదహారు వరకు అమావాస్య ఉంటుంది ఈ అమావాస్య అంటే చాలామందికి భయపడుతూ ఉంటారు అదేవిధంగా మనకు నెలలో రెండుసార్లు అమావాస్య పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది అంటే ఒకసారి అమావాస్య మరొకసారి పౌర్ణమి వస్తూ ఉంటుంది పౌర్ణమికి మనం ప్రత్యేకంగా అమ్మవారులను పూజిస్తూ ఉంటాము అదేవిధంగా మనం అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అదేవిధంగా అమావాస్య నాడు ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు ఏదో ఒక హాని జరుగుతుంది అమావాస్య నాడు అదేవిధంగా మీరు నెక్స్ట్ డే కూడా వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ కొంతమంది పాటిస్తూ నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటారు మరొకరు వ్యతిరేకిస్తూ ఉంటారు చాలా వరకు పాతకాలం పద్ధతిలో అయితే ప్రయాణాలు అమావాస్య రోజు అస్సలు చేయరు కొంతమంది ఇప్పుడు నమ్మకం తక్కువ ఉన్నవారు అయితే ఏ రోజు అయినా మనం ప్రయాణాలు చేయవచ్చు అని మూఢనమ్మకాలతో వెళుతూ ఉంటారు అలా వెళ్ళడం కూడా చాలా వరకు మనకు శుభం జరుగుతు చెప్పలేము మనకు శుభం జరగవచ్చు అశుభం జరగవచ్చు అమావాస్య నాడు కూడా గర్భవతులను బయటకు రావద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా అమావాస్య నాడు ఇంటికి దిష్టి తీయడం కుటుంబ సభ్యులకు గుమ్మడికాయతో దిష్ట తీయడం మనకు ఎంతో ఆనవాయితీగా వస్తుంది పల్లెటూరు విధానాలలో అయితే ప్రతి ఒక్కరూ గుమ్మడికాయతో టెంకాయతో ఇంటికి కుటుంబ సభ్యులకు దిష్టి తీసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఎన్నో ఏళ్ళుగా ఉన్న దిష్టి కూడా తొలగిపోతుంది ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుందని ప్రతి అమావాస్య నాడు ఇలా చేస్తారు అదేవిధంగా అమావాస్య నాడు మనం ఒక రూపాయితో పరిహారం చేసిన ఎంతో ఫలితం వస్తుందనే చెప్పవచ్చు ఈ అమావాస్య నాడు మనం చిన్న పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామనే చెప్పవచ్చు లక్ష్మీదేవి కటాక్షం మనకు కలిగి ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి మనకు వంటగదిలో వాడే పసుపు ఎంతో రుచిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ పసుపు ఆరోగ్యానికే కాదు వంటలో రుచిని కూడా చాలా బాగా పెంచుతుందనే చెప్పవచ్చు ఈ పసుపు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు అదే కాకుండా ఈ పసుపు వల్ల ఇంట్లో ధనాకర్షణ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో ఉన్న నరదిష్టి కూడా తొలగిపోతుందనే చెప్పవచ్చు ఈ పసుపు డబ్బాలో ఏమి వేయడం వల్ల మనకు అదృష్టం పడుతుందనే దానికి వస్తే ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా పసుపు డబ్బాలో ఎప్పుడు పసుపు అయిపోకుండా చూసుకోవాలి ఎప్పుడు నిత్యం పసుపు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువైనట్టే ఉన్నట్టే అర్థం చేసుకోవాలి ఎప్పుడూ కూడా కళ్ళుప్పు అనేవి అదీ కాక పసుపు అనేది ఇంట్లో అస్సలు అయిపోకూడదు ఎప్పుడూ కూడా పసుపు సుగం అయిపోయిన తర్వాతే మళ్ళీ మనం తెచ్చి నిండుగా అనేది పోసుకోవాలి ముఖ్యంగా పసుపుని జాడీలో వేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా పసుపును కూడా గాజు సీసాలో వేసినట్లయితే విపరీతంగా ధనాకర్షణ పెరుగుతుంది లేనివారు ప్లాస్టిక్ స్టీల్ డబ్బాలో వేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల ఇంట్లో డబ్బు అనేది విపరీతంగా పడుతుందనే చెప్పవచ్చు ఐశ్వర్యవంతులు అవుతారనే చెప్పవచ్చు మీ ఇంట్లో ఉన్న పసుపు డబ్బాలో మీరు ఏమి వేస్తే ధనం అనేది విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోష ఎరుగు పొరుగు వారి కన్ను మీ మీద పడకుండా ఉండడానికి ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న పసుపు డబ్బాలో వంటలో వాడే పసుపు డబ్బాలో మీరు ఒక ఎండుమిర్చి మనకు అందరికీ ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఆ ఎండుమిర్చిని ఒకటి వేయండి అదేవిధంగా వెల్లుల్లి మా సైడు అయితే తెల్లగడ్డ అంటారు ఆ వెల్లుల్లిని రెండు పొట్టు తీసి లోపల ఉండే తెల్లదనాన్ని ఉంటుంది కదా ఆ తెల్లదనాన్ని ఆ పసుపులో వేసి తర్వాత పైన అంతా పసుపుతో కప్పేయండి ఇలా కప్పడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటలోనే ఒక మంచు పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో ఉన్న మీకు నరదిష్టి నరఘోష మొత్తం తొలగిపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా మొత్తం తీరిపోతాయనే చెప్పవచ్చు ఇలా మీరు వారానికి ఒకసారి అవి మారుస్తూ ఉండొచ్చు ఇలా మారవడం ద్వారా వారానికి ఒకసారి ఇలా చేస్తే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు ఎటువంటి శక్తులు ఉండవు అని చెప్పవచ్చు ఈ అమావాస్య రోజు అతి శక్తివంతమైన అమావాస్య రోజు మీరు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మటుమాయమైపోతాయనే చెప్పవచ్చు అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును కలుపుకుని స్నానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి మీకు ఇంకా వీలు కుదిరితే పసుపు నీళ్ళతో స్నానం చేయడానికి ట్రై చేయండి ఇలా అయితే అష్టైశ్వర్యాలు కలిగి దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా కొనసాగుతుంది అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా పసుపు నీళ్ళతో చల్లడం వల్ల ఇల్లు మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది ఎటువంటి గొడవలు సమస్యలు చికాకులు అనేటివి అస్సలు ఉండవు ప్రశాంతంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇలా ప్రశాంతత ఉన్న దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం మనకు కలిగే డబ్బులను విపరీతంగా ఇస్తుంది ఏదో ఒక రూపంలో మనకు డబ్బులు రావటం ఖాయమనే చెప్పవచ్చు ఇలా పసుపు డబ్బాలో మనం ఈ రెండు వస్తువులను వేయటం వల్ల విశేషమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయనే చెప్పవచ్చు ఇది పురాణాలలో కూడా ఎంతో బాగా వివరించి చెప్పున్నారు ఇలాంటివి అన్నీ మనం సొంతంగా చెప్పలేము పురాణాల ప్రకారం మనకు ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి ఈ పరిహార ప్రకారం పాటిస్తే మనం చిన్న చిన్న పరిహారాల వల్లే అద్భుతమైన ఫలితాలు వచ్చి ధనవంతులు అవుతామనే చెప్పవచ్చు ఈ వెల్లుల్లి కూడా ధనాకర్షణ విపరీతంగా పెంచుతుందనే చెప్పవచ్చు ఇంట్లో ఉన్న నరదిష్టిని నరఘోషని ముఖ్యంగా పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎండుమిర్చి కూడా ముఖ్యంగా దిష్టి ఇరుగు పొరుగు వారి దిష్టిని కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది ఈ రెండిటి వల్ల ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు ఏమీ ఉండవనే చెప్పవచ్చు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు మీరు పసుపుని అమ్మవారికి బొట్టుగా పెట్టినట్లయితే విశేషమైన ఫలితాలు వస్తాయి అదేవిధంగా పసుపుని ఎట్టి పరిస్థితిలో కూడా గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టి అలంకరిస్తూ ఉంటారు ముగ్గులో కూడా ఎప్పుడు పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ముగ్గులో పసుపు కుంకుమ పెట్టకండి పసుపు అనేది ఎంతో శుభంగళమైనది ప్రీతికరమైనది అమ్మవారికి ఇష్టమైనది కాబట్టి శుభకార్యాలకు మాత్రమే ఉపయోగించాలి ఆ పసుపుని మనం కాళ్ళతో తొక్కుతూ ఉంటే ఇంట్లో అశుభాలు జరుగుతాయనే గుర్తించుకోవాలి మీరు వేసుకోవాలి అనుకుంటే బియ్య పిండితో వేసుకునే రంగులు వేసుకోండి లేకపోతే పూలను అలంకరించుకోండి పసుపు అనేది అసలు గుమ్మ ముందు ముగ్గు వేసేటప్పుడు అస్సలు పెట్టకండి అలా పెట్టడం వల్ల అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి ఆ పసుపు లక్ష్మీదేవికి ప్రధానం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కాబట్టి ఎల్లప్పుడూ పసుపుని మనం ఎంతో సుమంగలిగా చూసుకోవాలి ఆ పసుపు ఎటువంటి పురుగులు కానీ ఎటువంటి డస్ట్ కానీ ఉండకూడదు దాని మీద బూజు అట్లాంటివి ఏమీ ఉండకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఇలా నిత్యం ఇంట్లో పసుపు ఉంటే అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందనే చెప్పవచ్చు ఇలా మీరు అధిక శ్రావణ మాసంలో వచ్చిన అమావాస్య రోజు చిన్న చిన్న పనులు చేయటం వల్ల పెద్ద మొత్తంలో ధనం సాధిస్తారనే చెప్పవచ్చు డబ్బుల వర్షం కురుస్తుంది అదేవిధంగా ఒక గ్రాము బంగారం కొనలేని వారు కూడా తులాల బంగారం కొంటారనే చెప్పవచ్చు ఇది ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్